ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో, ఏపీతో సహా అనేక రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే చాలా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ చూడండి, ఎన్నికల షెడ్యూల్ కారణంగా ఏప్రిల్ 13 అంటే నెక్స్ట్ మంత్ 13 జరగాల్సినటువంటి డివైఓ పోస్టుకి సంబంధించిన ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏపీపీఎస్సీ ప్రకటించడం జరిగింది. ఇక్కడ చూస్తే ఎన్నికల షెడ్యూల్ కారణంగా ఏప్రిల్ 13 జరగాల్సిన డిప్యూటీ ఈఓ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఇక కొత్త తేదీలు త్వరలోనే ప్రకటిస్తామని చెప్పేసి చెప్పారు. ఇక డివైఓ పోస్టులకు నోటిఫికేషన్ గత ఏడాది ఇచ్చారు. అయితే ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్తో పాటు అనేక ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవటం అనేది మనం గమనిస్తూ ఉన్నాము. కాబట్టి ఇదే తరుణంలో మరి డిఎస్సీ ఎగ్జాము ఏం జరుగుద్ది అని అంటే, మనం మొన్న చెప్పుకున్నట్లుగా చాలా కష్టం. అది కూడా ఎందుకనంటే దేశం మన రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎన్నికల కోడ్ కూడా నిన్నటి నుంచి ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది. ఇటువంటి తరుణంలో మరి మూకుమ్మడిగా జరిగే ఈ ఎగ్జామ్స్ అన్నీ జరుగుతాయా అంటే, ఎంత ఎక్కడ చూసినా కానీ చాలా వరకు పెద్ద పెద్ద సిటీస్లో అయితే 144 సెక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ఎక్కడ గుమిగూడటానికి వీలుండదు. ముఖ్యంగా భద్రతల దృష్ట్యా కానీ లేకపోతే ఎన్నికలకు సంబంధించి ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఉండాలని ముందు నుంచే దీనికి సంబంధించి చర్యలు అనేవి తీసుకోవడం జరుగుద్ది. కాబట్టి అటువంటి విషయాలన్నీ మనం ఆలోచించినట్లయితే ఈ 2 నెలల్లో ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయా అంటే జరగవనేదే నా అభిప్రాయం.